हेलो हाई फ्रेंड्स मंच वीडियो ने लिरिकल वीडियो तस्कोचा चला इंस्टाग्राम में चला मंदिर का इलांट वीडियो मैं इंतमुद्चा कोई डिफरेंट उ ओके डेमो चूँगी प्लीज़ लाइक मर्चिपोद चूसी और लाइक चयी डेमो चुद फ्रेंड्स वीडियो अच्छे चूसर कदा वीडियो अच्छे चला बहुत नैन अंत कोई ग्लो एफेक्ट टाइप उवच्छ चाल सारे अभी कुछ डिफरेंट उ इधर नोड ऐप अलर्ट मोशन असल नोड जोली अलर्ट मोशन डीटेल चुपता लिरिकल वीडियो काबटे लास्ट वरक चूसी लाइक चयें फ्रेंड्स इकड़ता चूसक ने अलर्ट मोशन ऐप ओपन चुस्कना అంటే నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా స్టార్టింగ్ లోనే చెప్తే బాగుంటది ఏందంటే ఈ వీడియో ఓన్లీ లిరికల్ నార్మల్ లిరికల్ చేసి మీరు నోడ్ యాప్ లో గ్లో ఎఫెక్ట్ పెట్టుకున్నా కూడా చాలా బాగానే ఉంటది ఓకే ఇక్కడ పెట్టుకున్నా నో ప్రాబ్లం సేమ్ ఉంటది నో చేంజెస్ ఎనీ చేంజెస్ ఓకే అక్కడ ఎట్లా గ్లో ఉంటదో ఇక్కడ కూడా మాక్సిమం అలాగే ట్రై చేసినా చాలా లేట్ అయ్యింది కానీ బెస్ట్ వచ్చేలాగా అయితే తీసుకొచ్చినా ఎందుకంటే గ్లో ఎఫెక్ట్ ఇందులో చేయడం చాలా కష్టం కానీ ట్రై చేస్తే బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ओके नैन टेनो फिफ्टीन टाइम आ वीडियो ने एक्सपोर्ट ग्लो एफेक्ट एडिटिंग से बनिंदी एक्सपोर्ट तरह मरी घोर उबी चला मैक्सीम वन अवर पैनने एक्सपोर्ट मल्ल डिलीट एक्सपोर्ट ग्लो राकोव वस्ते मल्ल एक्व इला चला प्रॉब्लम अच्छे वचनाई ओके नैन चूपा एन वीडियो एक्सपोर्ट कोई डिलीटा टू नईन डिलीटा टू थ्री विंडोस फोर फाइव ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూస్ చేసినా కాబట్టి ఆ ఫాంట్ అయితే మీ దగ్గర ఉంటే మంచిది లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేనైతే మీకు అయితే ఒక బీట్ మార్క్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు చూసుకుంటే మనకు ఓన్లీ సాంగ్ మాత్రమే ఉంటుంది ఓకేనా సాంగ్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది మీకు ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఇక్కడ మీరైతే ఓన్లీ ఇక్కడ మనకు ఓన్లీ టెక్స్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ టెక్స్ట్కి ఒక షాడో అయితే యాడ్ చేద్దాం ఒక టెక్స్ట్కి యాడ్ చేయండి చెప్తాను షాడో ఎనేబుల్ చేసుకోండి ఇంకో టెక్స్ట్ కూడా ఇలాగైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా షాడో సెట్ అయి చేసినా నేను కానీ బై మిస్టేక్లో కూడా ఇక్కడ ఆఫ్ చేసిన ఎందుకంటే ఆ గ్లో ఎఫెక్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది ఓకేనా ఇక్కడ యానిమేషన్ చెప్పమంటే కూడా చెప్తాను కానీ ఆ అందులో ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ యూస్ చేసిన ఓకేనా యానిమేషన్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఇందులో టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొన్ని ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ నేనైతే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకు సారీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి నేను ఇవ్వడం కాదు ఆ ఫోటో సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు అయితే జరుపుకోండి జరిపిన తర్వాత దీని అయితే మనం అయితే కిందికి తీసుకొద్దాం ఈ ఫోటోకి యానిమేషన్ పెట్టాలి ఎగ్జాంపుల్గా నా ఫోటోని పెడుతున్నాను ఓకేనా ఈ ఫోటో మ్యాక్సిమం టూ ఓ త్రీ మంత్స్ అయితే అనుకుంటాను తిరుపతిలో దిగిన ఫోటో ఇది ఏదో ఎగ్జాంపుల్గా దిగిన ఓకే ఓకే ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ మనకు విగ్నెట్ ఉంటుంది విగ్నెట్ ఆన్ చేసి ఇక్కడ మనకు పంచ్అవుట్ ఉంటుంది పంచ్అవుట్ ఆన్ చేసి ఇలాగైతే సైజ్ అయితే మ్యాక్సిమం ఒక 55 చేసుకోండి చేసిన తర్వాత ఫెదర్ ఉంది కదా ఫెదర్ని మొత్తం మ్యాక్సిమం పెంచుకోండి పెంచిన తర్వాత ఇక్కడ మనకు సైజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాను అనిపిస్తుంది కొంచెం పెంచుకోండి 64 పెట్టుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది ఎక్స్పోజర్ గామా కూడా యాడ్ చేసుకోండి అవసరమే ఉంటుంది మీకు ఎక్స్పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఎక్స్పోజర్ ఉంది కదా ఎక్స్పోజర్ని మైనస్ చేసుకోండి ఎంత మైనస్ చేస్తారంటే మీ చాయిస్పై ఆధారపడి ఉంటుంది ఇది ఓకే ఈ ఎక్స్పోజర్ గామాని మైనస్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు గామా ఉంది కదా ఈ గామాని ఎగ్జాంపుల్గా 600 నుంచి 650 వరకు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఈ విగ్నెట్లో కొంచెం నేను ఎక్కువ చేసినా అనిపిస్తుంది కొంచెం పెంచుతున్నాను ఓకేనా చాలు ఇప్పుడు చూస్తే బాగుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఒక వాటర్ టైప్లో అయితే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది దానికోసం ఎఫెక్ట్ ఆప్షన్ అక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు కావాలంటే ఇక్కడ మనకు ఇక్కడ డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ ఎడ్జ్ కాదు ఓకే ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన ఇందులో టూ ఎఫెక్ట్ యాడ్ చేసిన కాబట్టి అందులో ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం స్టార్టింగ్ సెట్ యూస్ చేయండి ఓకేనా యూస్ చేస్తే ఇది కొంచెం దీనికి అడ్జస్ట్మెంట్ చేయాలి లేకపోతే నేను డైరెక్ట్గా మీకు ప్రీసెట్ ఇస్తాను మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఒక ప్రాబ్లం నేను ప్రీసెట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తాను మీకు పెద్ద ఇబ్బంది ఏముండదు ఓకే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక కీఫ్రేమ్
కొంచెం జర్పి ఇంకో వీఎం మధ్యలో మధ్యలో ఇంకా కొన్ని కీ ఫే మ్యాచెస్ ఇంకా బాగానే ఉంటుంది ఇది. ఓకే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది, ఎందుకంటే ఒకవేళ నోడ్లో చెప్పాలంటే కూడా చెప్తాను నేను నోడ్లో గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయడానికి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక పిఎన్జీ ఇస్తాను, ఆ పిఎన్జీ యాడ్ చేసుకోండి. ఇది మీ యొక్క ఫాంట్, మీ యొక్క ఇమోజీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. కానీ నేను ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం కిందికి తీసుకురండి, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇలాగైతే పెట్టుకోండి. సారీ, ఓకే పెట్టిన తర్వాత దీనికైతే మనం ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో యాడ్ చేసుకోండి. షాడోలోకి వెళ్ళి మీరైతే ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు, నేనైతే వైట్ కలరే పెడుతున్నాను. ఓకే సారీ, ఓకే వైట్ కలర్ పెట్టిన తర్వాత దీనికైతే ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఎక్స్పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత ఈ ఎక్స్పోజర్ గామాని ఒక 40% పెంచుకోండి. ఓకే ఇప్పుడైతే సెట్ అయింది. టెక్స్ట్కి యానిమేషన్ పెట్టాలి కాబట్టి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు ఒకటి, ఇంకోటి ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మీకు అక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి కాపీ చేసి మీ యొక్క ఫోటోకి అప్లై చేసేయండి. ఓకే టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్లో గ్లో ఎఫెక్ట్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు మీ యొక్క టెక్స్ట్ ఉంటుంది కదా ఈ టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఎఫెక్ట్ అయితే యానిమేషన్ అయితే వచ్చేస్తుంది, కానీ ఆ గ్లోనెస్ అయితే రాదు. అక్కడనే మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు సాఫ్ట్ గ్లో అని ఒకటి ఆఫ్ చేసిన నేను, దాని అయితే ఆన్ చేసుకోండి. ఓకే ఆన్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్తే మళ్ళీ ఇంకో సాఫ్ట్ గ్లో ఉంటుంది ఇక్కడ మనకు. ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇంకోటి కూడా ఆఫ్ చేసిన. ఇది ఆఫ్ చేయడానికి ఒకటే ఒక కారణం, ఎందుకంటే ఇది కొంచెం అడ్జస్ట్మెంట్లో చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే మీకు మంచిగా కనిపిస్తుంది కానీ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అసలు గ్లో రాకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంటుంది. ఓకే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు గ్లో అయితే వచ్చింది. ఒకవేళ మీ గ్లో తగ్గడం కానీ గ్లో ఇంకా ఎక్కువ అవడం అలాంటివి జరిగితే ఇక్కడ మనకు సాఫ్ట్ గ్లోలోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద ఉంటుంది, మనకు ఇక్కడ మనకు అవుటర్ గ్లో అనే ఉంది కదా కింద చూడండి, లాస్ట్లో ఈ అవుటర్ గ్లో 65 ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు తగ్గించుకుంటే మీ యొక్క గ్లో అనేది తగ్గిపోతుంది. తక్కువ అయితే ఎక్కువ చేసుకోండి, ఎక్కువ అయితే తక్కువ చేసుకోండి, ఇక్కడనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే నా చేసిన తర్వాత దీన్ని మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి మిగతాది ఉంటుంది కదా మిగతా టెక్స్ట్ అన్ని దానికి పేస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా ఇలాగైతే పేస్ట్ చేసుకోండి. ఓకేనా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇమోజీ యాడ్ చేసినాను కదా, ఆ ఇమోజీని కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేయగానే ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి, కొన్ని ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేయాలి. ఒకటే సాఫ్ట్ గ్లో ఉంచి మిగతా అన్ని మ్యాక్సిమం రిమూవ్ చేసేయండి, ఒకటి మాత్రమే సాఫ్ట్ గ్లో ఉంచండి. దాంతోపాటు ఎక్స్పోజర్ గామా కూడా ఒకటి ఉంచి అప్లై చేసుకుంటే ఇక్కడ చూడండి గ్లో ఎఫెక్ట్ కూడా చాలా నైస్గా అయితే వచ్చింది, ఇంతే ఉంటుంది. ఇంకా ఏమైనా పార్టికల్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. కామెంట్ కూడా చేయండి. జై హింద్.